వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరిలో ఎమ్మెల్యే బైళ్ళ శేఖర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో నువ్వా నేనా అనుకున్న నేతలు. బీసీ కార్పొరేషన్ కు కేసీఆర్ ప్రభుత్వ నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తోందన్న ఎంపీ కె లక్ష్మణ్, ప్రధాని మోదీ వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనబోతోందా అంటూ ఎద్దేవా. తాడిపత్రిలో దూడేకుల ముస్లిం సామాజిక వర్గీయులతో లోకేష్ సమావేశం. వక్స్ భూములు కాపాడడానికి వక్స్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్ కల్పిస్తామని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పోలే జయంతి వేడుకలు ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా మారాయి. పోలే జయంతి వేడుకలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు నువ్వా నేనా అన్నట్లు ప్రవర్తించారు. సభాస్థలం వద్ద ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. ఎన్నికలు వచ్చినప్పుడే పట్టణంలోని తిరుగుతావని కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. అభివృద్ధి చేసింది తానే అంటూ ఎమ్మెల్యే సమర్థించుకున్నారు. నిర్వాహకులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అభివృద్ధి జరుగుతుంది ఏమి కాలేదు అనేది కరెక్ట్ కాదు. అప్పటికిప్పటికి ఎంత చేంజెస్ ఉంది అనేది భువనగిరి మున్సిపాలిటీ ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి అంతకన్నా ఇక్కడ అన్నావు కాబట్టి మాట్లాడాను. సమయం సందర్భం కాకపోయినా మాట్లాడినావు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎంత అభివృద్ధి అనేది పబ్లిక్ తెలుసు, నాయకులకు తెలుసు, చూస్తున్నా కన్నుకు తెలుసు. కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పను. కాబట్టి రాజకీయ వేదిక మాట్లాడవద్దు. పాలకులే, పాలకులు అంటే మేమే కదా. మీరు మాట్లాడే మేము అనలే. నేనేమంటే ఓపికే ఉండాలి మనిషికి. నువ్వేమన్నా నేను రవి అని చెప్పేందంటే ఆయన మాట్లాడే ఒక్కరంగా ఒక మాట మాట్లాడు. నేనేమన్నా నేను చెప్పేది నువ్వు కాదు. ఈ రోడ్ వైడింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇవన్నీ రాజకీయ కాదని చెప్పి అందరూ మాట్లాడతారు. నేను చెప్పేది మాట్లాడు. ఏమంటున్నా రాడికల్గా మాట్లాడినప్పుడు రాజకీయం అంటే మీరు ఆన్సర్ చెప్పాలి కానీ. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ కు కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. మోదీ కులాన్ని కించపరుస్తూ రాహుల్ గాంధీ బీసీలను హేళన చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. బోడిగుండుకు మోకాల్కు లింక పెడుతూ మాట్లాడితే నిద్రలు కూడా అదాని ప్రధాని అని కలవరిస్తా ఉన్నాడు. మీ మాటల గాడి ద్వారా తండ్రి కొడుకులు తెలంగాణ ప్రజలను ఒకసారి రెండుసార్లు మోసం చేయొచ్చు, కానీ ప్రతిసారి మోసం చేయడమే మీ జ్ఞానం అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు మోసపోవడానికి. పేదవాళ్ళు కావచ్చు, పేదరికంలో మగ్గొచ్చు, కానీ ఆత్మగౌరవంతో బ్రతికే జాతి తెలంగాణ జాతి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా మీరు చెప్పేటువంటి సొల్లు కబుర్లు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి
ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు వెలుగుతా ఉన్నారు. ఉట్టికెక్కనామే ఆకాశానికి నిచ్చెన మెట్లేసినట్టుగా తెలంగాణను ఉద్ధరించమంటే ఏదో ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లో పాల్గొంటామని తెలంగాణలో మూతబడ్డ పరిశ్రమలకే దిక్కు లేదు. తెలంగాణ ఉద్యమంలో మీరు ప్రస్తావించినటువంటి అంశాలు ఎన్నికల ముందు చేసినటువంటి హామీలు పూర్తిగా వాటిని అటకెక్కిచేసి ఇవాల తాడు బంగారం లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే 100 రోజుల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరుస్తా అని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి మాటతోటి వారు ఒక చర్చకి దారి తీసేటటువంటి విధంగా మీడియాలో వారు ప్రకటనలు చూశారు. అయితే ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల క్రితం మీడియాలో కూడా చూశాం సింగరేణి కాలేజీని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రైవేట్ పరం చేయబోతుంది అని ఒక ప్రకటన చేశారండి. ఇవాళ సింగరేణి కాలేజీలో ఒకసారి చూస్తే పెట్టుబడులు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం 51% 49% సెంట్రల్ గవర్నమెంట్. సరే సెంట్రల్ గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ సింగరేణి కాలేజీ చేయాలి అని అంటే కంట్రోలింగ్ అథారిటీ ఎవరిది? 51% షేర్ హోల్డింగ్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంది. మీ ప్రమేయం లేకుండా మీ అనుమతి లేకుండా పెట్టుబడుల ఉపసంహరణ అనేది సాధ్యమా? అయితే దీన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒకవైపు ఇక్కడ తెలంగాణలో ఉండేటటువంటి ప్రజలనేమో సింగరేణి కాలేజీని పెట్టుబడుల ఉపసంహరణ కేంద్రం కుట్రచేస్తుందని ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తూ అదే సింగరేణి కాలేజ్ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పేటటువంటి ప్రకటనతో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రక్రియ. ఆల్రెడీ డిజిన్వెస్ట్మెంట్ అయిపోతుంది అని మీరు ప్రకటించేటటువంటి సింగరేణి కాలేజ్ తోటి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రలో విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర మీరు చేయగలరు అనేటటువంటి ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలిగేటటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్డింగ్ వేస్తోందన్న ప్రచారం నేపథ్యంలో విపక్షాలు ఏపీ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. జగనే మళ్లీ రావాలి, తమకు జగనే కావాలని ప్రజలు కోరుకుంటుండటంతో విపక్షాలు భరించలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనబోతోందా, మా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ వయబిలిటీ గురించి ఆలోచిస్తోంది అని సజ్జల పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ టెండర్లో చాలా పరిమితులున్నాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేశారని, ప్రధాని మోదీతోనూ చాలాసార్లు మాట్లాడానని సజ్జల వివరించారు. జగన్ ప్రతిపాదించిన విషయాన్నే కేటీఆర్ కూడా చెప్పారని వెల్లడించారు. పక్క రాష్ట్రాల్లో జరిగే పరిణామాలను కూడా తీసుకువచ్చి జగన్ను నిలదీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో తక్షణ ప్రయోజనం లేదా స్వార్థ ప్రయోజనం కోసం చంద్రబాబు, ఆయన పార్టీ, ఆయనకు మద్దతు ఇస్తున్న వారు ఆడుతున్న నాటకాలని గుర్తించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు సజ్జల పేర్కొన్నారు. శక్తులకు తోడుగా దన్నుగా నిలబడి మార్గదర్శకంగా కూడా నడుస్తున్న రామోజీరావు పత్రిక, ఆయన మీడియా, ఆయన రాధాకృష్ణ తదితర వెనక వరుసలో ఉండే ఆ మీడియాలని వాళ్ళు వేసిన ఒక కథనం ఒకటి బేస్. ఇంకా అక్కడి నుంచి ఇంకా అదిగో తోక కనకముందే ఇదిగో పులి వచ్చేసింది అన్నట్టు, లేదా గుడ్డ తిరుగుదల చేలో పడితే అడ్డంగా దూకినట్టు ఒక్కొక్కరు ఇస్తున్న ప్రకటనలు, తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా సరే వాళ్ళకంటే ఆ పైత్యం బాగా ఎక్కువైంది అనుకుంటే దానికి తోడుగా సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా నాయకులు కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడినట్టున్నారు. చూస్తే ఒక సీరియస్ అంశాన్ని ఇంత నాన్ సీరియస్గా డీల్ చేసే రకంగా ప్రధాన రాజకీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వీళ్ళు చేయడం కరెక్టేనా అని అడగాలనిపిస్తుంది. దాన్ని ట్రివియలైజ్ చేయాలని అనుకోవట్లా సీరియస్ ఇష్యూ నిజానికి. వైజాగ్ స్టీల్ అనేది మన తెలుగు ప్రజలకు సంబంధించినంతవరకు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు అది
चरत्र मुड़पड़ी सेंटिमेंट दाने वाल आ प्रात अभिवृद्धि चंद्रमेक आंध्र प्रदेश वैजाग् स्टील अने वरकू गत दशाबा पात जनरेशन उ देश प्रधानमंत्री नवरत् पीलुकने अभी अरवे पार्ट उ తాడిపత్రి నియోజకవర్గం పెదపపూర్లో దూదేకుల ముస్లిం సామాజిక వర్గీయులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గతంలో తాడిపత్రి ఎలా ఉండేది, ఇప్పుడు తాడిపత్రిలో ఏం జరుగుతుంది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని సూచించారు. తనపై 20కి పైగా కేసులున్నాయని, ప్రభాకర్ రెడ్డిపై 70 కేసులున్నాయన్నారు. అయినా ప్రజల తరపున పోరాడుతున్నామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను వేధించి చంపేస్తున్నారన్నారు. కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపేశారని లోకేష్ అన్నారు. మిస్బా అనే 10వ తరగతి అమ్మాయిని వైసీపీ నేత వేధించి చంపేశాడని, ఈ అరాచకాలను ఇక ఎంతకాలం భరిస్తారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని, వక్స్ భూములు కాపాడడానికి వక్స్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్ కల్పిస్తామన్నారు. అయ్యగారు, మీరు బీజేపీ పొత్తు గురించి మాట్లాడారు. మీరందరూ ఒక్క నిమిషం నన్ను పూర్తి నన్ను చెప్పండి. నన్ను ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. ఈ విషయం ఎందుకంటే పెద్దవాళ్ళు ఆయన పాయింట్ రేజ్ చేశారు, దాన్ని మాట. అయ్యా, 2014 నుంచి 2017 వరకు మనం బీజేపీ పొత్తులో ఉన్నాం, అది వాస్తవం, కరెక్ట్. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ నాడైనా మీ పైన ఒక దాడి జరిగిందా? ఏ నాడైనా మిమ్మల్ని మేము అవమానించామా? బీజేపీతో పొత్తున్నా కూడా రంజాన్ తోఫా ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. బీజేపీతో పొత్తున్నా కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. బీజేపీతో పొత్తున్నా కూడా నాగుల మీరా గారిని పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్పర్సన్ చేసింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు అడుగుతున్నా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులపైన దాడి జరుగుతున్నాయి. నంద్యాల పక్కనున్న నంద్యాల అబ్దుల్ సలాం అని మైనార్టీ సోదరుడు వైకాపాలు హెరాస్ చేస్తున్నారని, ఆయనే కాదు ఆయన మొత్తం కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇస్లాంలో ఆత్మహత్య అనేది పాపం. అంటే ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. పలమనేరులో మిస్బా 10వ తరగతి పాప అన్నిట్లో నంబర్ వన్, వైకాపా నాయకుడు కూతురు నంబర్ సెకండ్ ర్యాంక్ వస్తుందని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించి 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 ఆ పాపకి టీసీ ఇచ్చి పంపించారు. వాళ్ళ కుటుంబం వచ్చి నేను పొంగునూరులో కలిశారు, డైరీ కూడా చూశా. పాప ఎంత రాసిందంటే, నేను బాగా చదువుకుంటా, నేను డాక్టర్ అవ్వాలని ఉందని. కానీ వీళ్ళ వేధింపుల వల్ల ఆమె ఏకంగా నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారే, ఇది న్యాయం కాదు, నేను ఆత్మహత్య చేసుకుంటేనే వాళ్ళు హాయిగా ఉంటారని 10వ తరగతి పాప ఆత్మహత్య చేసుకుంది. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు, అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కన ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కోఫ్రీ చేదు ప్రశ్నల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది, మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది, అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కోఫ్రీ. అందరికి నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా ఉమ్మని అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు, అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చెయ్యి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతూస్తున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కోఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కోఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కోఫ్రీ నిజంగా అద్భుతం. దాని వల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద స్ఫూర్తిగా వదిలిపోయింది. తెలుసు, మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కోఫ్రీ.
ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 మంత్స్ కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 మంత్ ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 మంత్ మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ ఆల్కోఫ్రీ ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తెలంగాణ ఏపీలో గన్ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతుంది. అమెరికాలో ఎక్కువగా కనిపించే ఈ కల్చర్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా హైదరాబాద్లో వారం క్రితం కాల్పులు కలకలను సృష్టించాయి. పాత బస్తీ టప్పా చబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని షబాబ్ బిల్డింగ్స్ ప్రాంతంలోని క్రాంతి అనే వ్యక్తితో పాటు అతని అనుచరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రాహుల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పులు జరిపిన వెంటనే క్రాంతి అతని అనుచరులు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న టప్పా చబుత్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరపడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. 10 రోజుల క్రితం కడప జిల్లా పులివెందులలోనూ కాల్పులు కలకలం సృష్టించాయి. పట్టణంలోని కార్యాలయం వద్ద కాల్పులు జరిగాయి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జరిపిన తుపాకీ కాల్పుల్లో దిలీప్ అనే వ్యక్తి మృతి చెందారు. బాషా అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టపగలు నడి రోడ్డుపై కాల్పులు జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడి నుంచి పరుగులు తీశారు. డబ్బుల విషయంలో గొడవే ఆ కాల్పులకు కారణమని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ప్లస్ 2 స్పేర్ మ్యాగజైన్ ప్లస్ 13 రౌండ్స్ అక్కడ నుంచి పర్చేజ్ చేశారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ A4 and A5 గన్ ఈ A1కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత ఈ 4 ఏప్రిల్ రోజు అది మర్డర్ గురించి అక్కడ ప్లాన్ చేశారు. అది మర్డర్ సీన్ ఆఫ్ ఆఫెన్స్. ఇది ఇమ్రాన్స్ హౌస్ దట్ ఇమ్రాన్ ఈజ్ ద A3 ఇన్ దిస్ కేస్. సో A3 అక్కడ ప్లాన్ మీటింగ్ కోసం అక్కడ సెటప్ చేశారు. సో బేసికలీ A1 and A2 ఫస్ట్ నైట్లో 11:30కి అక్కడ వచ్చారు ఇమ్రాన్కి ఇల్లు. సో ఇమ్రాన్కి ఇంటికి వెళ్ళి అక్కడ పైన ఫ్లోర్కి వెళ్ళారు అక్కడ. సో తర్వాత ఈ ఇమ్రాన్ డిసీజ్ పర్సన్ ఆకాశ్ సింగ్కి అక్కడ కాల్ చేశారు. సో అక్కడ పిలిచిన తర్వాత ఆకాశ్ సింగ్ అక్కడ వచ్చారు. అండ్ తర్వాత ఒక స్మాల్ చిన్న రూమ్స్లో అక్కడ వెళ్ళి ఈ A1 and A2 క్రాంతి సాగర్ అండ్ చంద్ర ఇద్దరు కలిసి ఈ ఆకాశ్ సింగ్ డిసీజ్ పైన అటాక్ చేశారు. సో దాంట్లో డ్యూరింగ్ ద అటాక్ ఈ క్రాంతి సాగర్ టోటల్ 4 రౌండ్స్ అతని పైన ఫైర్ చేశారు. దాంట్లో 2 రౌండ్స్ హ్యాస్ బిన్ మిస్ విచ్ ఆన్ ద వాల్. తర్వాత 2 రౌండ్స్ ఈ బాడీ పైన ఫైర్ చేశారు. సో డ్యూరింగ్ PME ఆల్సో వీ గాట్ ద ఎంట్రీస్ ఆఫ్ ద 2 రౌండ్స్. తర్వాత ఈ చంద్ర పర్సన్ ఈ బై యూజింగ్ ద వీపన్ దిస్ నైఫ్ ప్లస్ సికల్ హీ అటాక్ ఆన్ ద పర్సన్ ఆకాశ్ సింగ్. అండ్ అక్కడ ఆకాశ్ సింగ్ ఆన్ ద స్పాట్ స్పాటెడ్ అయిపోయింది. తర్వాత ఇద్దరు కూడా అబ్స్కండింగ్ ఉన్నారు. సో మేము ఇన్వెస్టిగేషన్ చేయి తర్వాత టోటల్ 5 పర్సన్కి మేము ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో బేసికలీ ఈ క్రాంతి సాగర్ A1 పైన ఆల్రెడీ ఒక మర్డర్ కేసు కూడా ఉంది, పాస్ట్ హిస్టరీ కూడా ఉంది. సో దాంట్లో 124/2004 అండర్ సెక్షన్ 302-201 IPC ఆఫ్ రాజేంద్రనగర్ పిఎస్లో 2004లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఎంత కష్టం వచ్చిందో కానీ పెళ్ళైన 3 నెలలకే ఓ వధువు భవనం 11వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ విహార్ వద్ద చోటు చేసుకుంది. నగరంలోని భరత్ నగర్ మూసాపేట ప్రాంతానికి చెందిన అనుషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురారీకిచ్చి 3 నెలల క్రితం వివాహం జరిపించారు. నాటి నుంచి భర్త వద్దే ఉంటున్న అనుష 2 రోజుల క్రితం నగరంలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అయితే ఆమె గగన్ విహార్ భవనం వద్దకు చేరుకుని భవనంలోనే చెప్పులు చేతి బ్యాగు వదిలేసి 11వ అంతస్తు పైనుంచి దూకింది. గగన్ విహార్ భవనంలోని ఉద్యోగుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఆబిడ్స్ పోలీసులు అనుషను పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. దీనిపై విచారణ చేపట్టారు.
రాష్ట్రానికి పట్టిన దరిద్రం సైతాన్ చంద్రబాబుని టీడీపీ జనసేన పార్టీలకు దమ్ముంటే ఇంటింటికి వెళ్లి ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు గత 5 ఏళ్లలో ఏం చేశాడో జనంలోకి వెళ్లి చెప్పే ధైర్యం ఉందా? కుప్పంలో కూడా చంద్రబాబుకి ఓటమి తప్పదన్నారు. ఓటుకు నోటు కోసం రాష్ట్రాన్ని 1.50 లక్షల కోట్ల ఆస్తులను నాశనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగనన్నే మా భవిష్యత్తును ప్రజలు బలంగా చెప్తున్నారని, దేశంలోనే ఏ సీఎం చేయలేని విధంగా జగనన్న ప్రజా సర్వే చేస్తున్నారన్నారు. మంచి పరిపాలన అందిస్తేనే ఓటు వేయమని అడిగే ధైర్యం ఉంటుందన్నారు. సీఎం జగన్ ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన వైఎస్ఆర్ సిపిని ఓడించలేరన్నారు. ప్రజలు 2024లో కూడా జగనన్న వన్స్ మోర్ అంటున్నారని, గతంలోని పనిచేసిన ముఖ్యమంత్రుల కంటే గొప్పగా పాలనను అందిస్తున్నారన్నారు. అలాంటి సీఎం జగన్ పై కుట్రలు నీతి లేని రాజకీయాలు చేయాలని చూస్తే టీడీపీ జనసేన పార్టీలను తరిమి కొడతామన్నారు. రాంబాబు గారు ఊపట్ల ఎక్కడ చదువుతున్నారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరు ఎన్ని మీట్లు పండినా, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా ఆయన ఎవరు నేను కలిసి వస్తా అంటున్నాడు. సింగిల్ గా నేను ఎళ్ళలేను అంటున్నాడు. మంచి తరాన్ని మనం భవిష్యత్ తరాలకు అందించడానికి ఇది ఒక వేదిక ఉంటుంది. ఇక్కడ యువత అంతా కూడా కేరింతలు కొడుతూ ఉత్సాహపరుస్తూ మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు మహిళా పార్లమెంట్ కు నన్ను పిలిచి చంద్రబాబు నాయుడు అవమానించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అక్కడ కిడ్నాప్ చేసి ఇదే మాచర్లలో పోలీసులు అవమానించుకుంటూ తీసుకెళ్లి హైదరాబాద్ లో వదిలేశారు. అలాంటి నన్ను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుళ్ళుకునే విధంగా, ఏడ్చే విధంగా, అదే పోలీస్ సెక్యూరిటీతో ఇదే మాచర్లకు వచ్చే విధంగా కర్నూలు జిల్లా గోనెగండ్లలోని ఎస్సీ కాలనీలో ఎండల దెబ్బకు పగిలిపోయిన నర్సప్ప కొండరాయికి అధికారులు కొలతలు వేశారు. కొండరాయి 6,000 టన్నుల బరువు, 50 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పు ఉందని అంచనా వేశారు. ఈ కొండరాయి 500 ఏళ్ల నాటిదని నిర్ధారించారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే తొలగింపు పనులు మొదలుపెట్టనున్నారు. 2 రోజుల క్రితం నర్సప్ప కొండరాయి ఎండ దాటికి బాంబు పేలిన విధంగా శబ్దం చేస్తూ పగిలింది. ఆ ప్రాంతంలోని కాలనీ వాసులు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కొండ పగిలినట్లు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 2 రోజుల క్రితం కొండకు వచ్చిన క్రాక్స్ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొండ క్రాక్స్ ఏ మేరకు పెరుగుతుందనే దానిపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. కొండను టెక్నికల్గా తొలగిస్తేనే ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు అంచనాకి వచ్చారు. కొండ పక్కనే ఉన్న ఇళ్ల వైపు వాలినట్లు ఉన్న నేపథ్యంలో కొంచెం కదిలించిన ఇళ్లపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇళ్ల మీద పడే అవకాశం ఉండడంతో ఎస్సీ కాలనీని అధికారులు డేంజర్ జోన్గా ప్రకటించారు. కొండరాళ్లు పగిలిన ప్రదేశం చుట్టూ ఉన్న 50 ఇళ్లను ఖాళీ చేయించి వారికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ కాలనీ వాసులకు గత రాత్రి పునరావాసం కల్పించారు. అయితే ప్రమాదకరంగా ఉన్న బండరాయిని త్వరగా తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా కొండరాళ్ల మధ్య పగుళ్లను సిమెంటుతో పూడ్చివేసి ఏటవాలుగా వాలిన కొండరాయికి కింది భాగంలో 12 అడుగుల వరకు ఐరన్ పోల్స్ సపోర్ట్గా ఉంచి ఖాళీ ప్రదేశంలోని కాంక్రీట్ బెడ్తో పూడ్చాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. కొండ పూడ్చే పనులపై ఉన్నతాధికారుల దృష్టికి అదోనిస్ సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తీసుకెళ్లారు. ఇక నేడు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని, అనుమతులు రాగానే పనులు మొదలు పెడతామని అదోని సబ్ కలెక్టర్ తెలిపారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కొండను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. సార్, కర్నూలు జిల్లా. మేము ఎస్సీ కాలనీ చెందిన వాళ్ళం సార్.
మేము పుట్టక ముందర నుండి సార్ మా ఎస్సీ కాలనీలో ఎన్ని తరాల ఒక కొండ ఉండేది సార్. దగ్గర దగ్గర ఒక తరం ఒక రెండు తరాల నుండి సార్ ఒక 3 గంటలప్పుడు సార్ మా వాళ్ళంతా గుడ్ ఫ్రైడే రోజు పండగ చేసుకుంటుంటే సార్ ఇంట్లో ఒకేసారి కొండ డమ్మని పెద్ద శబ్దంతో పేలి సార్ మా వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ బయటికి భయపడి ఏదన్నా భూకంపం వచ్చిందో అని భయపడి బయటకు వచ్చినారు సార్. ఈ మా బాధ ఎందుకంటే సార్ ఇది చుట్టుపక్కల ఒక 20-30 కులాలు వాళ్ళు ఉన్నారు సార్. ఒక మాదిగోళ్ళు సాకల వాళ్ళు అదేవిధంగా బాయ వాళ్ళు కూడా గర్రుని కొండ గర్రుని ఉన్నారు సార్. ఏ క్షణం పడతాదో కూడా తెలియదు కాబట్టి సార్ మా ఒళ్ళు నిద్రపోకుండా సార్ అసలు బయటనే నిద్రిస్తున్నారు సార్ కొండను చూసి. దయచేసి అధికారులు రాజకీయ నాయకులు ఈ కొండ చిత్తూరు జిల్లా పలమనేరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని సుమో సహా 10 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎఫ్ఆర్ఓ నయీం అలీ తెలిపారు. గంగవరం అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా వెళుతున్న టాటా సుమో గ్రాండ్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 10 ఎర్రచందనం దొంగలను గుర్తించి రామకృష్ణ అనే 25 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని సుమో మరియు 154,000 విలువ చేసే ఎర్రచందనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. రామకృష్ణపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సెటైర్లు వేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర రోజురోజుకు కామెడీ అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ రోజురోజుకు దిగజారిపోతుందని ఆమె విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఏమీ రాని దద్దమ్మ ఒక్కచోట గెలవని వ్యక్తి సీఎం జగన్ను విమర్శిస్తున్నారని ఆమె లోకేష్పై మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పకుండా బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అమరావతిలో ఇన్స్వైడర్ పేరుతో మోసాలు చేశారని పోలవరం పేరుతో టీడీపీ హయాంలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. జరుగుతున్న రాష్ట్ర రాజకీయాలన్నీ అందరూ చూస్తూనే ఉన్నారు. అట్లాగే ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి మాటలు కూడా చాలా ఎక్కువగానే వింటూ ఉన్నాము. ముఖ్యంగా మరి ప్రతిపక్ష నేత ఆయన కొడుకు చేస్తున్న పాదయాత్రలు కూడా గమనిస్తూనే ఉన్నాము. చక్కగా ఎంత నవ్వులు పూయిస్తున్నాడో, రాష్ట్రంలో అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. సహజంగానే ఎక్కడైనా సరే ప్రతిపక్షం వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారంటే అధికార పక్షం వాళ్ళకి కొంచెమైనా గుండెల్లో గుగులుగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఏమి ఎక్కడ జనంలో పోతారు అనేది. కానీ మేము ఆ అబ్బాయి ఎంత పాదయాత్ర చేస్తే అంత బాగుంటుందని ఆనందపడుతున్నాం మేము నిజంగా కూడా. రోజుకు కామెడీ ఎంత చక్కగా చంద్రబాబు నాయుడు బాగా అరేంజ్ చేశారు. అందువలన ప్రతిపక్ష పార్టీ అన్ని విధాల నవ్వుల పాలైపోతూ ఉంది ఈరోజు. ఒక్కటే ఎప్పుడైనా సరే నువ్వు చేసింది ఏంటో చెప్పుకొని జనంలో పోవాలి. అది పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా కమ్యూనిస్టు పార్టీలు అయినా ఆయన కొమ్ము కాసే వాళ్ళు ఎవరైనా సరే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భువనగిరిలో ఎమ్మెల్యే బైళ్ళ శేఖర్ రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో నువ్వా నేనా అనుకున్న నేతలు. బీసీ కార్పొరేషన్ కు కేసీఆర్ ప్రభుత్వ నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తోందన్న ఎంపీ కే లక్ష్మణ్, ప్రధాని మోదీ వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని వెల్లడి.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనబోతోందా అంటూ ఎద్దేవా. తాడిపత్రిలో దూడేకుల ముస్లిం సామాజిక వర్గీయులతో లోకేష్ సమావేశం. వక్స్ భూములు కాపాడడానికి వక్స్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్ కల్పిస్తామని హామీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూసి ఉండండి 95 న్యూస్.